SMM ट्रस्ट के साथ जुड़े और गरीब गुरबा आवाम का सहारा बने। इस रमजान जकात और फितरा देने के लिए जुड़े SMM ट्रस्ट के साथ, जो कई सालों से शहर हैदराबाद की गरीब गुरबा आवाम की मदद करता आ रहा है। तेलंगाना बीजेपी के सदर बंडी संजय ने मंगल के दिन चीफ मिनिस्टर के चंद्रशेखर राव को चैलेंज किया कि वो वजीर आजम नरेंद्र मोदी की तालीमी काबिलियत के बारे में बात करने से पहले अपना पोस्ट ग्रेजुएट डिग्री सर्टिफिकेट्स को बताए। केसीआर ने दावा किया है कि उन्होंने MSc इन पॉलिटिकल मुकम्मल कर ली है। वजीर आजम की तालीमी काबिलियत पर शोर मचाने के बजाय अगर KCR में हिम्मत है तो वो अपने सर्टिफिकेट्स बताए। तो आइए बंडी संजय क्या कहते हैं मीडिया से खिताब करते हुए, वो हम आपको दिखाते हैं। बीजेपी आने पक्का भारतीय जनता पार्टी व्यतिरेक जर्नलिस्ट आए आईने मत कुंड बदल मत मुख्यमंत्री बंडारा मैं बैठ बैठे बटन रिपीट पेपर देश में प्रतिपक्ष पार्टी अन्नी ये प्रतिपक्ष पार्टी पोटी आ खर्च मत KCR అంటే ఇంత బద్దగించి డబ్బులు సంపాదించారు ఒకసారి ఇంతకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా KCR గతంలో బతికేది ఒక్కసారి ఆలోచించండి 8 సంవత్సరాల కింద 10 సంవత్సరాల కింద KCR హైదరాబాద్ లో నందీ నగర్ లో ఉంటుండే ఆయన బిడ్డ ఒక అపార్ట్మెంట్ లో ఉంటుండే ఆయన కొడుకు ఇల్లు లేదు ఇటువంటి KCR లో 1000 కోట్లు సంపాదించినట్టే ఒక ప్రాంతీయ పార్టీ 8 సంవత్సరాలు అధికారం నుండి 1000 కోట్ల రూపాయలు సంపాదించి దేశంలో బీజేపీని ఓడగొట్టడానికి ఏ పార్టీ పోటీ చేసినా ఖర్చులన్నీ పెడతామంటే 1000 కోట్లు సంపాదించడం దీని మీద విచారణ జరపాలి. విచారణ జరపాల్సిన సంస్థలు KCR వ్యాఖ్యలు KCR యొక్క ఆలోచన KCR యొక్క ఈ దుష్ట ఆలోచన మీద ఇలా రాజదీప్ సర్దేశాయ్ చేసిన వ్యాఖ్యల మీద పక్క విచారణ జరపాల్సిందే కాదు మరి పక్క జరపాలి. ఇది మామూలు విషయం కాదు. మరి ఏ దేశానికి పైసలు వస్తే KCR ఇప్పుడు ట్రేడ్ సంస్థలు ఇచ్చినాయా లేకపోతే ఇతర దేశానికి పైసలు వచ్చినాయా ఇక్కడే సంపాదించినా ఎక్కడ చూస్తే పైసలు దీని మీద ఎందుకంటే KCR ఒక చైనా మీద ప్రేమ ఎక్కువ పాకిస్తాన్ మీద చైనా ప్రేమ ఎక్కువ శ్రీలంక మీద ప్రేమ ఎక్కువ మరి మన దేశాన్ని దివాళిస్తే ఆ దేశాల పైసలు ఇన్ని కొన్ని ఇచ్చిన పెట్టుబడి పెట్టడానికి ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి 8 సంవత్సరాలు ఒక రాష్ట్రాలైన ముఖ్యమంత్రి ఆ రాష్ట్రాన్ని మాత్రం అధోగతి పరిచేసిండు ఆ రాష్ట్ర ప్రజలకు బతుకు బర్బాదు చేసిండు ఆయన మాత్రం 1000 కోట్లు సంపాదించి దేశంలో ఎన్నికలో ఏ పార్టీ పోటీ చేస్తారో బీజేపీని ఓడగొట్టడానికి పైసలు పెడతాడంటే ఈ వ్యాఖ్యల మీద పక్క విచారణ జరపాలి. ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, గతంలో KCR బతికింది, ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి, బీజేపీని అడ్డుకోవడానికి ఎట్లా కుట్ర చేస్తుడు, ఏ దేశం సపోర్ట్ చేస్తున్నది, ఏ సంస్థలు సపోర్ట్ చేస్తున్నాయి, వీటి మీద విచారణ జరపాల్సింది. కానీ ఇటువంటి వ్యాఖ్యలు ఇటువంటి ఆలోచనలు దుష్టపరచడం KCR ఇలా దేశాన్ని భ్రష్టపరిచే ప్రయత్నించడం తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనం శక్తిగా ఇంకా మనం కష్టపడి పనిచేయాలి. ఇటువంటి పార్టీలకు అవకాశం లేదు. ఇటువంటి ప్రాంతీయ పార్టీలకు దుష్ట దుర్మార్గపు ఆలోచన ప్రాంతీయ పార్టీలను ఇంకెక్కడ అడ్డుకోవాలి. వీటిని ఎదుర్కొంటేనే ఇలా మోడీ గారి యొక్క లక్ష్యం ఎట్టి పరిస్థితులు ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం అని చెప్పి దాన్ని మనం సక్సెస్ కావాలంటే ఇవాళ ఇటువంటి పార్టీగా గుణపాఠం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలంటే పోలింగ్ బూత్సాలు మనం కష్టపడి పనిచేయాలి. ఇంకా పోలింగ్ బూత్సాల పార్టీని ఇంకా స్ట్రెంగ్త్ చేయాలి. కాబట్టి దానిలో బాగానే ఇవాళ బూత్ శక్తి అభ్యర్థి దేశ వ్యాప్తంగా నిలుస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంచి ఆలోచనతో అనేక ప్రాంతాల్లో విజయవంతంగా బూత్ శక్తి అభ్యర్థి నిర్వహిస్తాం. కాబట్టి హైదరాబాద్ కూడా అన్ని డివిజన్లో ఈ బూత్ శక్తి అభ్యర్థి కార్యక్రమాన్ని బూత్సాలు విజయవంతం చేయాలి. 6th రోజు పార్టీ అభివృద్ధి దినోత్సవం చేయాలి. మోడీ గారు స్పీచ్ వినిపించాలందరూ వినాలి వినిపించాలి. దాంతోపాటు 8th రోజు మోడీ గారు హైదరాబాద్లో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి దానిలో అందరూ కూడా మన డివిజన్ నుంచి ప్రజలను ఆ సభకు తరలించాలి. దాంతోపాటు 11th రోజు జ్యోతిరావు పుల్లే గారి జయంతిని దాన్ని సక్సెస్ చేయాలి. దాంతోపాటు 14th రోజు మనందరి స్ఫూర్తి నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా కూడా మనం అనేక సేవా కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి, పూర్తి చేయాలని. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి ఈరోజు హైదరాబాద్ GHMC సంబంధించి డివిజన్ అధ్యక్షులు గౌరవ కార్పొరేటర్ యొక్క సమావేశాన్ని ఏర్పరచుకున్నాం. తప్పకుండా ఎవరు ఏ డివిజన్లో ఏ విధంగా మనం చేసే ప్రయత్నం చేస్తామో అందరూ మాట్లాడాలి, అందరూ చెప్పాలి. దాంతోపాటు మోడీ గారు పాల్గొనే సభకు ఏ విధంగా మన జనాన్ని మనం ప్రజలకు వస్తాం, లేదా KCR కు ఏ విధంగా మనం మోడీ గారు గుణపడని చెప్పి ఏ విధంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కట్టుబడి ఉంటారు మోడీ గారు స్పష్టం చేయబోతున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ బహిరంగ సభను విజయవంతం చేసే ప్రయత్నం చేద్దాం, దాని గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం.
सहारा बने बेसहारों का। अल्लाह की रजा के लिए इस रमजान जकात और फितरा देने के लिए जुड़े एसएम इमदाद ट्रस्ट के साथ, जो कई सालों से शहर हैदराबाद की गरीब गुरबा आवाम की मदद करता आ रहा है। सहारा बने शहर की गरीब गुरबा आवाम का। एसएम इमदाद ट्रस्ट के साथ, जो हजारों लोगों का कई सालों से पेट भरता आ रहा है। सवाबी जारिया के लिए ऑनलाइन पेमेंट या फिर बैंक अकाउंट ट्रांसफर कर एसएम इमदाद ट्रस्ट के साथ जुड़े और गरीब गुरबा आवाम का सहारा बने।